ఏపీలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు నిందితుల కస్టడీ కోరారు. పెందుర్తి పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కోర్టు ఇచ్చే ఆర్డర్ను బట్టి కస్టడీలోకి తీసుకుని విచారిస్తామంటున్న విశాఖ వెస్ట్ ఏసీపీ నరసింహమూర్తితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో కిడ్నీ ర్యాకెట్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. అయితే వీరిని కస్టడీ కోరేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఈ కస్టడీ తీసుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అదే కేవలం 8 మందైనా మరి ఇంకెవరైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ వెస్ట్ ఏసీపీ నరసింహమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్న ప్రతి చేద్దాం. చెప్పండి, ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు మొదటి నుంచి మీరు చేసి వచ్చారు. పెందుర్తిలోన తిరుమల హాస్పిటల్ కూడా రెడ్కెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఈ కేసులో అరెస్టులు 8 మందితో అవుతాయా, ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఈ కిడ్నీలు మార్పిడి కేసులో ఇనీషియల్గా వినయ్ కుమార్ వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న ఒక నలుగురి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆ నలుగురిని విచారించడం, ఆ నలుగురితో తిరుమల హాస్పిటల్ డాక్టర్ గారిని, అలాగే ఇంతకుముందు మా సిపి గారు చెప్పినట్టు ఇందులో 5 కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దీంతోపాటు ఎన్నిటిని ఆర్గనైజ్ చేసిన ఒక వ్యక్తి, ఈ 5 ఏజెన్సీస్ని 5 పాయింట్లని పూల్ చేసిన వాళ్ళు ఒకరు ఉంటారు. ఆ పూల్ చేసిన అతను వెంకటేశ్వరరావు కూడా కోర్టులో సరెండర్ అయ్యాడు. అతను కూడా ఇప్పుడు అతను ఇంకా ఏమేమి చేశాడు, ఇంకా ఎవరెవరితో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అతనిది అనేది సాంకేతిక పరిజ్ఞానము, బేసిక్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉపయోగించి వీళ్ళందరినీ కూడా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది చేయాల్సి ఉంది. ఇంతవరకు 8 మంది అయినప్పటికి కూడా దీన్ని కొంత పెరగవచ్చు. ముఖ్యంగా ఈ కేసులో రాజశేఖర్ పెరుమాళ్ళు, అదేవిధంగా మీరు ఇప్పుడు చెప్పినట్టు వెంకటేశ్వర్లు కోర్టులో లొంగిపోయారు. ఈ కాకినాడ నుంచి వెంకటేశ్వర్లు విశాఖపట్నానికి ఏ విధంగా ఈ ప్రాసెస్ అంతా జరుపుతున్నాడు, ఎంతకాలం నుంచి కూడా చేస్తున్నట్లుగా మీకు ప్రాథమిక అంచనాకు వచ్చింది? రాజశేఖర్ పెరుమాళ్ గారిని మేము అరెస్ట్ చేశాం. వెంకటేశ్వర్లు సరెండర్ అయ్యాడు. ఇద్దరు ఒకే రోజు, ఇతను మేము ప్రొడ్యూస్ చేసిన రోజు ఆయన సరెండర్ అయ్యాడు. ఇతను ఈ వెంకటేశ్వర్లు అనే అతను 2019లో శ్రద్ధ హాస్పిటల్ కేసులో కూడా సేమ్ కిడ్నీలు ఈ ఆర్గనైజర్గా ఉంటూ అరెస్ట్ అయ్యాడు. 40 రోజులు రిమాండ్లు కూడా ఉన్నాడు. ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి 2019కి ముందు, 2019 మళ్ళీ ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి 2019కి ముందు, 2019 తర్వాత కూడా ఆయన వ్యవహారాలను పరిశీలించవలసిన అవసరం ఉంది. ఆయన కస్టడీకి తీసుకున్న తర్వాత మేము ఒక కన్క్లూషన్ రాగలం. అది పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా, అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో 8 మందిని కూడా విచారించే అవకాశం అయితే ఉంది. కస్టడీ తీసుకున్న తర్వాత మరీ ముఖ్యంగా ఈ కేసులో కాకినాడ నుంచి వచ్చిన వెంకటేశ్వర్లు ఎవరైతే నిందితులు ఉన్నారో బ్రోకర్గా గతంలో కూడా 2019లో ఒక కేసులో కూడా అతను రిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంలో ఇక నిందితులందరినీ ఒక్కరిగా విచారించిన తర్వాత ఈ కేసులో పూర్తి వివరాలు వస్తాయి. మరోవైపు ఈ రిసీప్మెంట్ కూడా ఎవరైతే తీసుకున్నారో, కిడ్నీస్ తీసుకున్నారో, వారిపై కూడా విచారణ జరుపుతామని చెప్పేసి ఏసీపీ మూర్తిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.